అంటే వాస్తవానికి ఎప్పుడు జరగాల్సి ఉంది ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ రకరకాల కారణాల నేపథ్యంలో వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇప్పుడైతే ఇచ్చారు. అయితే ఇక్కడ టీడీపీ ప్రశ్నిస్తున్న ప్రశ్న కానీ లేదంటే బయట నుంచి వస్తున్న విమర్శ కానీ చూసుకుంటే టీడీపీ పెట్టిన కేసుల వల్లే ఇన్ని రోజులు స్థలం ఇవ్వలేకపోయామని చెప్పిన వైసీపీ ఇప్పుడు ఎలా ఇవ్వగలిగింది? ఆ కేసులు ఇంకా అలా నడుస్తూనే ఉన్నాయి, ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఇప్పుడు ఎలా ఇవ్వగలిగింది? రేపొద్దున రాబోతున్న రెండు ఎన్నికలు ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, లోకల్ పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి లేదంటే తిరుపతి ఉపయోగం, ముందుగా ఇవ్వడం ఇదొక ఎలక్షన్ స్టంట్ అని అనుకోవచ్చా? సరే, ఇప్పుడు ఎన్నికల కోసం జిమ్మిక్కులు చేసేది చంద్రబాబు నాయుడు గారు. 60 నెలలు అంటే 5 సంవత్సరాలు అధికారం ఉంటే చివరి 2 నెలల్లో అంటే 4 సంవత్సరాల 10 నెలలు ప్రజలకు ఏం చేయకుండా చివరి 2 నెలల్లో పసుపు కుంకం వేస్తాం, పింఛన్లు పెంచుతాం, ఇదిగో మీకు అది చేస్తాం, అన్నా క్యాంటీన్లు పెడతాం, అవి పెడతాం ఇవి పెడతాం, చివరి 2 నెలల్లో మభ్య పెట్టేది అలవాటు చంద్రబాబు నాయుడు గారికి. మాకెందుకంటే మేము ఎన్నికలు స్టంట్ చేస్తాం, మేము అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి నుంచే మా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాం. నవరత్నాల్లో భాగంగా మేము ఏదైతే ఇచ్చామో ఒక్కొక్క దాన్ని ఈరోజు నెరవేర్చుకుంటా వెళ్తా ఉన్నాం. ఇది పెద్ద కార్యక్రమం, మార్చి నెలలో అనుకున్నటువంటి మాట వాస్తవం, ఉగాదికి మేము చేయాల్సినటువంటిది. దాని తర్వాత ఎన్నికల కోడ్ కావచ్చు, లేదంటే ఈ కోవిడ్ డెలివరీకి సంబంధించినటువంటి ఇవన్నీ కావచ్చు. దాని తర్వాత కోర్టుల్లో కేసులు, ఇప్పుడు కూడా కోర్టుల్లో కేసులు పోలేదండి, దయచేసి అప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు స్టిల్ ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉంది. రిజిస్ట్రేషన్లు చేయించేటటువంటి కార్యక్రమం ఈరోజు జరగల. ఓన్లీ ఈరోజు ఏం జరుగుతుంది, పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. అంటే ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల చేత కోర్టుల్లో కేసులు వేయించడం వల్ల ఈ రోజు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇంకా ఆగిపోయింది. సో అది కూడా త్వరలోనే కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి డెసిషన్ వచ్చిందని భావిస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళ ఈ పట్టాల పంపిణీ ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా అనేది, ఓకే కోర్టులో కేసులు నడుస్తున్నాయి అదే చెప్పేది. పట్టాల పంపిణీ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇవ్వాలనేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయడం వల్ల ఇంత లేట్ అయింది. మాట్లాడాలి ఇప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకున్నది ఎవరు? అమరావతిలో పేదలకు భూములు ఇవ్వద్దని అడ్డుకున్నది ఎవరు? ఇక్కడ ఈ ప్రాంతంలో భూములు పేదలకు ఇవ్వద్దని చెప్పి ఈ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే నియోజకవర్గాలు మారిపోతాయి అని కూడా దుష్ప్రచారం చేసి కోర్టులకు వెళ్ళినటువంటి వ్యక్తులు వెనకాల ఉన్నది ఎవరు? ఇవన్నీ చెప్పాలి మనం. వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అమ్ముకునే హక్కు కల్పించడానికి వీలు లేదు అని చెప్పి కోర్టులకు వెళ్ళింది ఎవరు? వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. వీళ్ళందరూ కోర్టులకు వెళ్ళడం వల్లే దాదాపుగా 6 నెలలు ఈ ప్రోగ్రామ్ అనేది లేట్ అయింది. సో ఇంకా లేట్ చేసుకుంటే ఇల్లు కట్టేటటువంటి కార్యక్రమం లేట్ అయిపోయింది. కాబట్టి ముందు ఇల్లు కట్టించేసి దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేయించేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనే ఆలోచనతో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసేసి ఈ ఇంకా చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని ఇంకా కొంత డిలే చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ పేదలకి ఇన్ టైంలో మనం ఇల్లు కట్టించలేవలేము అని ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది. తప్ప ఇప్పటికీ కోర్టులో స్టిల్ ఇంకా కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి. కొన్ని దాదాపుగా 3 లక్షలు అయితే ఇంకా ఏదైతే ఇవ్వాల్సినటువంటిది కూడా ఇంకా పెండింగ్ ఉందని మాత్రం చెప్తాం. ఇళ్ల స్థలాల పేరుతో అవినీతి జరిగింది అనే ఆరోపణ నేపథ్యంలో ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ గనక జరిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అదే కనుక జరిగితే జైలుకి వెళ్లాల్సింది వైఎస్ఆర్సీపీకి చెందిన 41 మంది ఎమ్మెల్యేలా, లేదంటే ఆరోపణ చేసిన నారా లోకేష్ గారు? సార్, ఇప్పుడు మన దగ్గర ఆధారాలు ఉంటే మీరు డైరెక్ట్ గా కోర్టు ప్రొడ్యూస్ చేయొచ్చు. డైరెక్ట్ గా 2 రకాల డైరెక్షన్ లో సిబిఐ ఎంక్వైరీ అనేది జరిగింది. ఒకటి హైకోర్టు డైరెక్షన్, హైకోర్టు ఇచ్చి డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయమంటే జరిగింది. న్యాయ వ్యవస్థలో మీ మనుషులే ఉన్నారు కదా, న్యాయస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానాల్లో మీకు సంబంధించినటువంటి వ్యక్తులతోనే మేనేజ్ చేసుకుంటా వచ్చారు కదా. ఎస్, మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రొడ్యూస్ చేయండి, సిబిఐ ఎంక్వైరీ ఇస్తే వేసుకోమనండి. దాంట్లో ఏముంటది, దాంట్లో భయపడే అంశం ఏముంది? తప్పు చేసినాడు భయపడతాడు, తప్పు చేయని వాడు స్వాగతిస్తాడు. దేన్నైనా మేమేమంటున్నారు కదా, మేము ఆల్రెడీ వేసినటువంటి దాని మీద ఇప్పటి వరకు రాలేదు కదా సిబిఐ, ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో మీరు ప్రధానంగా గమనించాల్సింది, తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి ప్రతి ఆరోపణకి మనం స్పందించి రోజు వేసుకుంటా పోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి దాని మీద ఆరోపణ చేసింది. కోడిగుడ్డ మీద ఏకల బేకటం ఎలా అనేది వాళ్ళు పుస్తకాలు తయారు చేస్తా ఉంటారు. సో ఏంటంటే ఏమీ జరగకుండానే జరిగిందని క్రియేట్ చేయడం ఎలా, ఆ మన పత్రికలో తప్పుడు కథనాలు రాయించడం ఎలా, బురద్దడం ఎలా, ఇక్కడ 100 కోట్ల రూపాయల పని ఉంటే 1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి బురదేశ కార్యక్రమం చేయటం ఎలా, ఇవన్నీ వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు జైలుకు పోతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. తొందర పడద్దు, ఎవరి ఎవరు బతికేంటి, ఎవరిని ఏ విధంగా ఎవరు మోసం చేశారు, ఆ మోసం చేసిన దానికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు అనేది ఇప్పటికైనా గమనించి ఇప్పటికైనా జాగ్రత్తగా మలుచుకుంటే వాళ్ళకు భవిష్యత్తు ఏమన్నా 5-6 సీట్లు పెరగడానికి అవకాశం ఉంది. తప్ప లేదంటే ఉన్నది కూడా పోయేసేటటువంటి అవకాశాలు వాళ్ళకి కనపడతా ఉన్నాయి. విమర్శలు చేయొచ్చు, దానికి ఆధారాలతో కూడినటువంటి విమర్శలు చేయొచ్చు.
ఆధారాలు లేకుండా ఓరికి గుడ్డ కాల్చి మహానేసేటటువంటి చేస్తే ప్రజలు ఎవరు కూడా సహించరు. ఈ 31 లక్షల మంది ప్రజలే ఈ రోజు రేపు పొద్దున వాళ్ళ మీద తిరగబడి, ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళకి ఇళ్ల పట్టాలు రానికుండా చేసింది వీళ్ళే కాబట్టి, తిరగబడతారో తిరగబడి ఇంకేదన్నా చేస్తారు కాబట్టి ఈ విధంగా ఏదో ఒకటి టాపిక్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసి వేరే విధంగా టాపిక్ డైవర్ట్ చేస్తారు. అంటే టిట్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మీ ఖాతాలో అంటే వైసీపీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతుందా సార్? ఇప్పుడు ఒక ఒకళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని ఇంకొకళ్ళు చేసుకునేటటువంటి దాన్ని వాళ్ళకి అలవాటు. ఎందుకంటే మీరు చూస్తా ఉండండి, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పోలవరాన్ని ఈయనేదో పెద్ద కంప్లీట్ చేసేసాను, నేనేదో ఇరగదీశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దుష్ప్రచారం చేసుకున్నాడో మీరు అందరూ చూశారు, ఏ విధంగా పబ్లిసిటీ చేసుకున్నారు. అటువంటి మేము చెయ్యం. ఆ ప్రభుత్వం ఏదైతే కొంత ఇళ్ల నిర్మాణం చేపట్టిందో ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అదో బాధ్యత, ఆ బాధ్యతగానే ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి అందిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఇందిరం ఇల్లు ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ ఇళ్ల నిర్మాణాన్ని వదిలిపారేశారు అట్లానే పూర్తి చేయకుండా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి ఇందిరం ఇల్లు కాబట్టి నేను కంప్లీట్ చేయను అని చెప్పి వదిలిపారేశారు. కానీ అటువంటి మేము చేయట్లేదే. పేదలకు ఎవరిచ్చినా ఇల్లు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా స్వాగతించాలి. దాంతో గడిచిన ప్రభుత్వం చెప్పినటువంటి ఇల్లుని చేయలేదు, చేయకుండా బకాయిలు పెట్టి వదిలేసింది. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. మేము వచ్చిన తర్వాత 1,323 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లుని మేము కంప్లీట్ చేసి ఈ రోజు ఎవరైతే ఉన్నారో లబ్ధాలకు వాళ్ళకి అందిస్తా ఉన్నాం. అవి కాకుండా ఈరోజు మేము కొత్తగా 8 లక్షల ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. సో ఒకళ్ళది మనం డబ్బా కొట్టుకోవాల్సిన పని లేదు. ఈరోజు మనం చూసి ఒకళ్ళు ఫాలో అవ్వాలి తప్ప వాళ్ళు చేసిన దాన్ని ఏదో మా ఖాతాలో వేసుకునేటటువంటి కార్యక్రమం మేము ఎప్పుడూ చేయం. వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి ఎంతమంది ఈరోజు లబ్ధిదారులు అనేది మాకు ఇన్ని ఇల్లు కావాలని చెప్పి వాంటింగ్ వచ్చింది. వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ విషయం వాళ్ళు గమనించుకోవడం అసలుకుంటే చాలా మంచిదని మాత్రం చెప్తాను.